లేదంటే మన దగ్గర ప్లాస్టిక్ సామాన్ కడాయిలో నేను రసం చేశాను అండ్ కుక్కర్లో ఫ్రైడ్ రైస్ చేశాను. రైస్ చాలా బాగా కుక్ అయిందండి. ఫ్రైడ్ రైస్కి రైస్ ఎంతగా కుక్ అవ్వాలో అంతగానే కుక్ అయింది. అండ్ ఈ చిన్న కుక్కర్లో రైస్ కుక్ చేశాను, బట్ కుక్కర్ మీద వెజల్లోంచి వాటర్ అయితే మాత్రం వచ్చింది. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బై చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ కొంటే మనకు అసలు కిచెన్లో పని త్వరగా జరుగుతుంది, ఎలాంటి యుటెన్సిల్స్ ఉండడం వల్ల మన కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనే విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. నేను ఈరోజు మాట్లాడబోయే విషయం అయితే మీ అందరికీ తెలిసిందే, స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్. వాటి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇంట్లో అప్పుడే ఈ సామాన్లన్నీ బాగా బోర్ అయిపోయాయి, కొత్తగా ప్రొడక్ట్స్ కొందాము, ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువైపోయాయి, స్టీల్ సామాన్లు అన్నీ తెచ్చుకుందాము అని అనుకున్న వాళ్ళకి నా దగ్గర ఏవైతే యుటెన్సిల్స్ ఉన్నాయో అవి మీకు జనరల్గా చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి యుటెన్సిల్స్ ఉండడం వల్ల మనకి వర్క్ ఫాస్ట్గా అవుతుంది, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొనుక్కోవాలి అనే విషయం గురించి ఒక క్లారిటీ రావడం కోసం ఈ వీడియో తీశానండి. సో ఈ 5 డిఫరెంట్ ప్యాన్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇవై ఈ 3 అయితే సాస్ ప్యాన్స్, ఈ 2 ఇదైతే స్టీమర్. సో పైన అయితే వెజిటబుల్స్ కానీ లేదా మోమోస్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు స్టీమ్ ఇక్కడ దీంట్లో చేసుకోవచ్చు. కింద వాటర్ వేసి పైన ఇది పెట్టి సో ఇలా లిడ్ పెట్టేయడమే. సో ఇలా తీసుకెళ్ళి దీన్ని స్టవ్ మీద పెట్టేయడమే. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇండక్షన్ ఫ్రెండ్లీ అండి. సో ఇదైతే వినోద్ కంపెనీది. సో దీనికి హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో 2 ఇయర్స్ వారంటీ ఉంది. అండ్ దీని బేస్ని దీన్ని ఏమంటారంటే శాండ్విచ్ బేస్ అంటారు. సో ఈ బేస్ ఏంటంటే లోపల మీకు అల్యూమినియం అండ్ స్టీల్ కూడా ఉంటుందన్నమాట, అల్యూమినియం అండ్ స్టీల్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని దీన్ని శాండ్విచ్ బేస్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే స్టీమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో డైరెక్ట్గా స్టీమ్ అనేది రాదన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే బర్న్ అయిపోతుంది ఫుడ్. అండ్ ఈ 3 యుటెన్సిల్స్ ఉన్నాయి అంటే ఇవి 3 మనకి సాస్ ప్యాన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ మిడిల్లోది, ఎందుకంటే మేము ప్రస్తుతానికి 4 మెంబర్స్ ఉన్నా కానీ 3 మెంబర్స్ ఫుడ్ రైస్ కానీ రసం కానీ వేసుకుంటాం కాబట్టి సో దీంట్లో నేను రసం చేసుకుంటాను అనమాట. అండ్ ఇదేంటి అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే స్పెషల్గా ఏదైనా ఫుడ్ చేసుకోవాలి అంటే లైక్ పులిహోర కానీ చిత్రాన్నం కానీ టొమాటో రైస్ కానీ అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈ కంటైనర్ బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ మంది మా ఇంటికి వచ్చినట్లయితే అప్పుడు రసం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇదైతే చిన్న సాస్ ప్యాన్. సో ఈ సాస్ ప్యాన్లో కొంచెం ఏదైనా మనం సాస్ కానీ చేసుకోవచ్చు, లేదంటే పప్పు చేసుకోవచ్చు. సో చిన్న చిన్న పచ్చళ్ళు కానీ లేదంటే వండిన కూరలు కానీ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రేంజ్ని నేను వినోద్లో కొన్నానండి. ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ మిగతా బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీస్ కంటే వినోద్ కాస్ట్ కొంచెం తక్కువ అనమాట. సో దానివల్ల చాలా అంటే తక్కువ రేట్కి మనకి దొరుకుతుంది, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా శాండ్విచ్ బాటమే అనమాట. సో దీంట్లో కూడా అల్యూమినియం బేస్ అండ్ స్టీల్ బేస్ కూడా ఉంది. సో ఈ యుటెన్సిల్ కూడా చాలా బరువుగా ఉంటుందండి, వెయిట్ కూడా ఉంది. సో చాలా బాగుంటుంది, బరువుగా ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఇలా దగ్గరగా ఉండి ఇలా పడుతూ ఉంది కాబట్టి సో ఎక్కువగా స్టోర్ అవుతుంది అనమాట. అండ్ లిడ్ కూడా చూసారు కదా, ఇది చాలా స్ట్రాంగ్ లిడ్. ఎందుకంటే ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ అయినా పడేసి ఉంటానండి, బట్ స్ట్రాంగ్ లిడ్ అవ్వడం వల్ల ఎక్కడ కదలలేదు, చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి ఎంట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి వేపర్ అంతా బయటకు పోతుంది అనమాట. సో బాగా యూజ్ అవుతున్నాయండి ఈ 3.
ఇక నెక్స్ట్ మీకు చూపించబోయేది కడాయి. సో ఈ కడాయి కూడా నేను వినోద్ నుంచే తీసుకున్నాను. వినోద్ లో చాలా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి, బట్ స్టిల్ నేను ఈ కడాయి తీసుకున్నాను. ఈ కడాయి ఏంటి అంటే ట్రైప్లై అండి. సో దాని వల్ల ఏంటంటే చాలా బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ చాలా విడ్త్ కూడా వచ్చింది. ఇదే 18x8 ఫుడ్ గ్రేడ్ అండి. సో జనరల్ గా స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కున్నప్పుడు మనం చూసుకోవాలి 18x8 ఉంటే అది స్ట్రాంగ్ బేస్ అనమాట. అదైతే బర్న్ అవ్వదు ఫుడ్, తర్వాత ఎలాంటి మినరల్స్ కానీ బయటకు రావన్నమాట. సో దానివల్ల మన ఫుడ్ టేస్ట్ అనేది మారదు అండ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీనికి పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చాడు. మనకి ఇలా హ్యాండిల్స్ పట్టుకోవడం చాలా బాగుంటుంది. హ్యాండిల్స్ అయితే వేడకవండి. హ్యాండిల్స్ ఎప్పుడైనా మనం పక్కన కూడా వేరే బండర్ మీద వేరే యుటెన్సిల్ కానీ పెట్టినట్లయితే అప్పుడు ఆ ఇటుకి ఒక హ్యాండిల్ అయితే వేడెక్కుతుంది. అది నాకు చాలాసార్లు జరిగింది. ఎందుకంటే నేను 2 ఇలా క్యారీ చేసినప్పుడు నాకు ఇక్కడ బర్న్ అయిన రబ్బర్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో దీనికి ఇలా లోపల ఇలా నాబ్స్ లాగా ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇది కూడిపోయే స్టేజ్ మాత్రం లేదు. బట్ థింగ్ ఏంటి అంటే మనం కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఈ స్టెయిన్స్ అయితే మాత్రం ఫామ్ అవుతాయండి హ్యాండిల్స్ దగ్గర. ఈ ఆయిల్ మార్క్స్ అయితే మాత్రం ఫామ్ అయిపోతాయండి హ్యాండిల్స్ దగ్గర. సో బేస్ కూడా మీకు చిన్నగా కలర్ మారే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి, చాలా వెయిట్ ఎక్కువ. అండ్ దీనికి లిడ్ స్టీల్ లిడ్ ఇచ్చాడు. స్టీల్ లిడ్ షేప్ అయితే మీకు ఇలా వచ్చింది అనమాట. అండ్ నాబ్స్ లాగా ఇలా ఇచ్చాడు. హ్యాండిల్ ఈ షేప్ లో ఉంది. హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది అండ్ హ్యాండిల్స్ హీట్ ఎక్కదు. సో స్టీల్ తవ్వడం వల్ల ఇది మాత్రం హీట్ ఎక్కిపోతుంది అనమాట. లిడ్ హీట్ ఎక్కుతుంది బట్ హ్యాండిల్ మాత్రం హీట్ అవ్వదు. ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవ్రీడే నేను కర్రీస్ అయితే దీంట్లోనే కుకింగ్ చేస్తున్నాను. నాకు 2-3 వీడియోస్ కూడా మీరు దీంట్లోనే కుకింగ్ చేయడం చూసుంటారు. నెక్స్ట్ ఈ బౌల్ అండి. ఈ బౌల్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ఐ హ్యాండిల్స్ అయితే లేవు. ఇదైతే డౌ మేకింగ్ బౌల్ అనమాట. జనరల్ గా మనం దీనిలో డౌ మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా స్పెషల్ ఫుడ్స్ లైక్ శాండ్విచ్ కానీ సలాడ్స్ కానీ లేదా పిజ్జా కానీ ఏమైనా కలుపుకోవాలి అంటే జనరల్ గా మనకి ఇందులో అయితే బాగా కలుపుకోవడానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది డీప్ గా ఉంది అండ్ షేప్ అయితే ఇలా వచ్చింది. అండ్ బాటమ్ ఏంటంటే ఫ్లాట్ గా ఇవ్వడం వల్ల ఇది స్టాండ్ అయ్యి నిల్చుంటది, ఎక్కడికి ఇలా అవ్వదు అనమాట, షేక్ అవ్వదు. అండ్ దీంట్లో మనం స్టోరేజ్ కూడా ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా థిక్ గా ఉందండి. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. వెయిట్ లేదు, పెద్దగా వెయిట్ ఏం లేదు, కొంచెం వెయిటే ఉంది కానీ స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా యూజ్ అయితే చేయలేదు, బట్ డెఫినెట్ గా యూజ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ మిల్క్ ప్యాన్స్ అండి. ఇంకొక మిల్క్ ప్యాన్ కూడా ఉంది. సో దాంట్లో మిల్క్ ఉంది అండ్ నేను అది మీకు చూపిస్తాను లాస్ట్ లో. సో ఈ 2 కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇటు హ్యాండిల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హ్యాండిల్స్ చూసారంటే ఇలా ఇచ్చాడనమాట. సో దీనివల్ల పెద్దగా అయితే ఇది షేక్ అది అవ్వట్లేదండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ దీనికి ప్లాస్టిక్ గ్రిప్పర్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే హ్యాండ్లింగ్ కి చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇది జారడం అది జరగదు. అండ్ ఇది కూడా చాలా విడ్త్ ఉందండి. ఇది చాలా విడ్త్ ఉందండి. అండ్ ఇది చాలా హైట్ అండ్ డీప్ గా ఉండడం వల్ల ఎక్కువ మిల్క్ పడతాయి. సో 1 లీటర్ మిల్క్ అయినా కంపల్సరీ పడుతుంది, 1.5 లీటర్ మిల్క్ అయినా పడుతుంది. బట్ 1 లీటర్ మిల్క్ వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం పైకి పొంగుతున్నప్పుడు ఇక్కడ ఆగిపోతుంది అనమాట, ఇంకా అంతకంటే పొంగకుండా ఉంటది అనమాట. అండ్ ఇదైతే మాత్రం లోకల్ షాప్ లో కొన్నామండి, బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బాగా వర్క్ అవుతుంది కూడా, యూజ్ అవుతుంది కూడా. ప్రస్తుతానికి నేను మిల్క్ దీంట్లోనే బాయిల్ చేస్తాను. ఇంకొక కెటిల్ కూడా ఉందని చెప్పాను కదా, సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే అమెజాన్ లో కొన్నాను, బెర్నర్ అండి. ఇదైతే బెర్నర్ అండి. సో ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దీని బేస్ మళ్ళీ శాండ్విచ్ బేస్ అనమాట. ఇండక్షన్ మీద కూడా ఇది పెట్టచ్చు. అండ్ ఇది ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ అండి. సో హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇందాక నేను చెప్పినట్టే. సో దీనికి కూడా గ్రిప్పింగ్ ఇచ్చాడు, బట్ ఇదైతే ప్లాస్టిక్ గ్రిప్పింగ్, ఇదైతే కార్క్ గ్రిప్పింగ్ ఇచ్చాడండి. సో అండ్ ఇక్కడ కూడా ఈ షేప్ ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు అనమాట. మన ఫింగర్స్ కరెక్ట్ గా ఇలా పెట్టి మనం పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫిక్సింగ్ కరెక్ట్ గా ఉందన్నమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఇది ఊగిపోద్ది ఊడిపోద్ది అనే భయం మాత్రం అస్సలు లేదనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంది.
అండ్ ఇది వెయిట్ కూడా చాలా ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నా కానీ ఇది వెయిట్ చాలా ఉంటుంది. సో దీంట్లో 1.5 లీటర్ మిల్క్ ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేసినప్పుడు దీంట్లోనే బాయిల్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇవైతే టిఫిన్ ప్లేట్స్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉన్న టిఫిన్ ప్లేట్స్ ఇవి. సో దీని మీద ఇదేంటంటే అన్నప్రసన్నకి నేను అందరికీ ఇవ్వడానికి ఈ టిఫిన్ తిన్నాను. సో ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది, బట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది కూడా చాలా మంచి స్టీల్తో తయారు చేసింది. ఇది కేక్ క్రాస్ అంటండి, ఇది లోకల్ బ్రాండే అనమాట. బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ స్నాక్స్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే ఏమైనా కూర మీద మూత పెట్టడానికి దానికి బాగా యూజ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదే స్పాక్యులర్స్ అండ్ ఇవన్నీ ఇదైతే రైస్ తీసుకోవడానికి యూజ్ చేసేది. కూర వండేసిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే మీకు తెలుసు దోశలు తిరగేసుకోవడానికి దోశ అట్లా కాడ. అండ్ ఇదేమో సాంబార్ రసం వాటికి యూజ్ అవుతుంది, పప్పుకి యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే ఈ కన్నాలదైతే మాత్రం మనం జనరల్గా ఆయిల్లో ఏమైనా ఫ్రైమ్స్ అవి చేసుకున్నప్పుడు తీయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ హ్యాండిల్స్ ఇక్కడ చాలా వెడల్పుగా ఇవ్వడం వల్ల మనకు పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టీల్ కూడా చాలా మంచి స్టీల్ అండి, ఎందుకంటే ఇది మోంటావో కంపెనీ నుంచి కొన్నదనమాట. సో ఇది కూడా అమెజాన్లోనే కొన్నాం అనుకుంటా, ఒకసారి నేను లింక్ చెక్ చేస్తాను. బట్ చాలా స్ట్రాంగ్గా ఉన్న ఈ 4 ఒక సెట్ అండి. ఈ 4ని మేము ఒకసారి తీసుకున్నాము, ఎందుకంటే బాగా యూజ్ అయ్యేవి మనకి జనరల్గా అన్నం కానీ కూరలు కానీ వేసుకోవడానికి ఇలాంటి షేప్ది, అండ్ దోశకి ఇలాంటివి, అండ్ రసం కానీ సాంబార్ కానీ తీసుకోవడానికి ఇలాంటివి, అండ్ మనకి ఏమైనా ఫ్రైమ్స్ చేసుకున్నప్పుడు పూరీస్ చేసుకున్నప్పుడు మనకి ఇవైతే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకు ఈ 4 తీసుకున్నాము. అండ్ వీటితో పాటు ఈ అట్లకాడలు తీసుకున్నామండి. ఫస్ట్ అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నానండి, చాలా లెంతీగా ఉంటుంది, చాలా నైటెడ్ అండ్ స్ట్రాంగ్ బేస్తోని అసలు చాలా థిక్గా ఉంటుంది చూడండి. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ షార్ప్గా కూడా ఉంటుంది. సో ఈ షేప్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఏమైనా తీసుకున్నప్పుడు మనకి చాలా స్ట్రాంగ్ హ్యాండిల్ ఉండడం వల్ల దోశలు కానీ లేదా శాండ్విచ్ చేసినప్పుడు, ఏదైనా టోస్ట్ చేస్తున్నప్పుడు, ఫ్రైమ్స్ చేస్తున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ చాలా హెవీ వెయిట్ అండి. సో అన్నిసార్లు యూజ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఈ ఎండింగ్ వచ్చేసరికి ఇది మనకి గౌతమ ఎక్కడైనా తగిలింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దోశ అది తిరగేస్తున్నప్పుడు ఇక్కడెక్కడైనా తగిలింది అంటే నా బ్యాంగిల్లో కానీ బ్రేస్లెట్లో కానీ ఇలా దూరిపోతే అప్పుడు గబట్న జారిపోతుంది. సో దానికోసం అని చెప్పి నేను ఏంటంటే లెస్ వెయిట్ది ఇది తెచ్చుకున్నాను. సో ఇదైతే ఎరిస్టో కంపెనీదండి, బట్ ఇది కూడా చాలా బాగా మనం జనరల్గా ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మన ఇంట్లో అయితే డెఫినెట్గా ఇది ఉంటుంది కదా. ఇలాంటిది చాలా కష్టం హ్యాండిల్ చేయడం అని అనిపించి మళ్ళీ వెళ్ళి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అండి, అనవసరంగా కొనుక్కున్నది ఇది. ఇలాంటిదైతే మీకు బెస్ట్ అనమాట. ఇదైతే బేసిన్ టైప్ అండి, పెద్దది, చాలా ఇది కూడా చాలా థిక్గా ఉంది అండ్ ఈ స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ ఇది కూడా కొంచెం మరీ హెవీ వెయిట్ కాకుండా కొంచెం మీడియం వెయిట్లో ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈ డెప్త్ ఉండడం వల్ల మనం స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ దీంట్లో అయితే మాత్రం నేను జనరలీ ఎక్కువ పులిహోర చేసిన దీంట్లో స్టోర్ చేస్తాను, బిర్యానీ చేసిన దీంట్లో స్టోర్ చేస్తాను. ఇది చాలా బాగా నాకు యూజ్ అవుతూ ఉంటుందండి. సో ఇంకో మంది వచ్చారు అంతా అన్నప్పుడు మనం ఎత్తుకోకూడదు కదా గిన్నెలో. సో ఇది ఒకటి మాత్రం డెఫినెట్గా ఉండాలండి. అండ్ ఇలాంటిది ఇంకొకటి చూపిస్తాను, ఆ షేప్ది కూడా మీ దగ్గర ఉండాల్సింది అనమాట. సో అందుకు అది కూడా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది చాలా డెప్త్ ఉంటుంది అండ్ చాలా ఇది కూడా వెయిట్ ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ సో దీంట్లో స్టోర్ చేసుకుంటే నాకు కనీసం ఒక 3-4 డేస్కి కావాల్సిన బ్యాటర్ని ఇక్కడ వరకు నేను స్టోర్ చేసుకుంటే అన్ని రోజులకు చక్కగా వస్తుంది. సో లోపలికి గరిట వెళ్తుంది కాబట్టి, సో ఇలా గరిట వెళ్తుంది కాబట్టి ఈజీగా నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఫైనలీ ఇదైతే ఒక ట్రే ప్లేట్. సో ఇలాంటిది ఏంటి అంటే నాకు మొన్న శ్రాంస కురారానికి చాలా బాగా యూజ్ అయిందండి, ఎందుకంటే దీంట్లో రైస్ వేసి పులిహోర కలుపుకున్నాను అండ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసి దీని మీదే నేను తాంబూలాలన్నీ సర్దుకున్నాను అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న పనులకైతే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా ఇక్కడ బ్రేక్ ఉంది,
సో ఇలాంటి బ్రేక్స్ అనేవి ఫామ్ అవుతాయండి ప్లేట్స్ అంచుల్లో కానీ లేదా ఇలాంటి గ్లాసెస్ అంచుల్లో కానీ ఎక్కడైనా బ్రేక్స్ అవి ఫామ్ అవుతాయండి. ఎందుకంటే మన చేతిలోంచి ఎందుకంటే మీకు తెలుసు కదా జనరల్గా స్టీల్ తడిగా ఉంది అంటే మన చేయి జారిందంటే కింద పడిపోతుంది ఈజీగా. సో అలాంటి పడిపోయినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉండి మనకి ఎక్కువ కాలం ఉపయోగపడేలా ఉండాలి. సో నా ఉద్దేశం కూడా అదే, స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే వాటి వల్ల మీకు ఎక్కువ కాలం యూజ్ ఉండాలి అనే ఉద్దేశంతో నాకున్న స్టీల్ యూటెన్సిల్స్ అన్నీ మీకు చూపించాను. సో ఈ స్టీల్ యూటెన్సిల్స్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే రావాలి అనే ఉద్దేశంతో చూపించాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్లీ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ బై చాన్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే నా మిగతా వీడియోస్ కూడా చూడండి. జనరలీ నా వీడియోస్ అయితే ట్రావెల్ గురించి, ఆర్గనైజింగ్ గురించి, షాపింగ్ గురించి, కుకింగ్ గురించి, ఓవరాల్గా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ ఉంటానండి. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ బై చాన్. సో నెక్స్ట్ టైం కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అంతవరకు సెలవు, బాయ్.